ధైర్యం గల ఆత్మ ఇచ్చినాడు దేవుడు. ఆమేన్. నరకానికి పోయే లిస్టులో ఫస్ట్ ఉండేది పిరికోళ్ళే. పిరికోళ్ళు ఉంటారు ఫస్ట్, కవర్డ్ పీపుల్. జడియకుడి అన్నాడంటే భయపడద్దు. అందుకే అంత్యదిన లాస్ట్లో చూసినట్లయితే అదే లూకా సువార్త మీరు చూసినట్లయితే 28వ వచనంలో ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోవాలంటాడు. అని అదే 26వ వచనం చదవండి దయచేసి. వాటి విషయమై ధైర్యము చెడి కూలుదురు, ధైర్యం చెడి కూలిపోతారంట. భయం ధైర్యం చెడిపోద్ది. అందుకే ఒక మాట నాకు భయం, న్యూ టెస్టమెంట్ చూస్తే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసంను కనుగొననా? విశ్వాసం ఉంటుందా? ఎంత కష్టం. విశ్వాసం ఉంటుందో ఓడిపోద్దు తెలియదు, చాలా టఫ్. అందుకే నేను క్రైస్తవ జీవితం అంటే తమాషాగా నేను తీసుకోను. కాంప్రమైజ్ అయ్యే లైఫ్ నేను జీవించదలుచుకోలేదు. ఆ పర్వాలేదులే బ్రదర్, అవి మామూలుగా జరుగుతుంటాయిలేండి, అవన్నీ చూసి చూడనట్టు వదిలే నో, అలా నేను ఊరుకోను. ఎందుకంటే నా ప్రభు రోషం కలిగిన దేవుడు. హల్లెలూయా. అవును, అలాగనే బ్రతకాలి. బ్రతి ఎలా బ్రతకాలి? బ్రతికితే పౌల్లాగా బ్రతకాలి, పేతుల్లాగా బ్రతకాలి. ఎందుకు బ్రతుకు? డ్రామా, అక్కడ డ్రామాలే ఇక్కడ డ్రామాలే, అంతగా గేమ్ నడుస్తుంది ఇప్పుడు. ఒకటికి ఒక పడదు, కులం కులం మతం మతం అన్ని బ్యాచ్లు అయిపోయినాయి. ఇప్పుడు అన్ని కులం మీద చర్చ వస్తుంది. మా హైదరాబాద్లో, మా హైదరాబాద్ కమ్యూనిటీ ఇచ్చే రోజు పెద్ద చర్చ్లో గేట్ దగ్గర కొట్టుకుంటున్నారు సంఘ పెద్దలు, గేట్కి రక్తం ఉంటుంది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? కోర్టు కేసులకు వెళ్తున్నారు, ఒక సంఘం ప్లేస్ గురించి కోర్టు కేసులు. ప్రభు ఎంత దుఃఖిస్తాడు? విశ్వాసం నిలబడుతుంటారా? అలాంటి దినాల్లో మనం ఉన్నాం. అందుకే నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నువ్వు వచ్చేంతవరకు నీ బిడ్డలు ఎవరైతే నీకోసం కనిపెడుతున్నారో వారిని నీ బండ మీద నిలబెట్టు, క్రీస్తు అని పునాది మీద నిలబెట్టు అని ప్రార్థన చేస్తా. క్రైస్తవులకి ఆ ధైర్యం ప్రభువు ఇచ్చిన కాక. ఆమేన్. అదేవిధంగా నేను అతిశయమే నాకు ఎప్పుడు నా ప్రభువుతో నేను నడిచినప్పుడు అనే పాటలో నేను ఆ పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు దుఃఖపడ్డాను. అందులో ఈమైన నేను 2 చరణాలు రాశాను. 3వ చరణం రాసేటప్పుడు ప్రభు నాకు అద్భుతమైనటువంటి ముగింపు ఇచ్చారు ఆ లిరిక్లో. సిలువ మార్గం ఇరుకు ద్వారం, ఇరుకు నేరం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ మార్గము అందరు కనుగొనలేరు, కొందరే అండి, వెరీ ఫ్యూ అని పెడతారు అక్కడ ప్రభు. అందరు కాదండి, జాగ్రత్తగా చదవాలి బైబిల్. సిలువ మార్గం ఇరుకు ద్వారం ఎంచుకున్నా ఎంత ధన్యం, అంత సులభం కాదు క్రైస్తవం, చస్తే గానే రాదు ఫలము. నన్ను ఆ రాత్రి ప్రశ్నించిన మాట ఇదే, అరే నువ్వు ఈరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అన్నాడు. ఎంత తోడైనా కొమ్ములు తీరుడైనా కాలు రేడేసినాడు కదా, పురుగులు పడతాయి, మట్లకి వెళ్ళిపోతాడు. దానికి ఇక్కడ స్టైల్ ఎక్కువ, దానికి స్టేజ్ మీద షో ఎక్కువ, దానికి గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ, దానికి చాలా అలంకరణ ఎక్కువ. నో, ప్రభుకి కోపం వస్తుంది. ప్రభువుని గాయపరిచి నువ్వు సాధించలేవు, తగ్గించుకో ఎందుకు రా అంటాడు ప్రభు. దిగో క్రైస్తవుడు దిగాలి కిందకి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక వ్యక్తి గురించి కొన్ని కిలోమీటర్ల నువ్వు నడిచాలి సువార్త చేయాలి. దమ్ముంటే చేస్తాడు, టైం వస్తే అన్ని అమ్ముకో, రైట్ చేయి. కామెడీ చేయొద్దు. బ్రహ్మానందం కామెడీ చేసి నువ్వు కామెడీ చేస్తే ఏంటి తేడా? ఏంటి సినిమాకి నీకు తేడా ఏంటి? నాకు అర్థం కాదు. ఆయన కామెడీస్, నువ్వు కామెడీ చేసి ఎంత సీరియస్ ఉంది బైబిల్? ఇక్కడ భూమి మీదకి దిగబోతున్నాడు ఆయన, కామెడీ కాదు, జోకులు కాదు. క్రైస్తవుడు అంటే నవ్వుకునేటటువంటి టైం ఇది. ఎంత యుద్ధం జరుగుతుంది, సాతంతో ఏం పోరాడతావు నువ్వు?
సింహం బోల్లో వేస్తే తెలుస్తుంది. ధాన్యాలు అడిగి చూడండి ఆ పవర్ ఏంటో. 300 కిలోల సింహాన్ని మొక్క మీద మొఖం పెట్టి చూస్తే దెబ్బ గుండాలు చేస్తా ఉన్నావు. ధైర్యం చెడి కోలిపోతారు అంత్య దినాల్లో. తమాషా అవుతుంది. బి సీరియస్. దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా నన్ను కరుణించు, నేను నిలబడలేను ఆయన, నాకు సహాయం దయచి. ఈ కూలిపోయే దినాల్లో, రానున్న దినాల్లో భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. అందుకే పౌలు అంటాడు మొదటి తెస్తలోనికి 1:6 అని చదివారు. అక్కడేముంది దయచేసి చదవండి. ఎవరారు మొదటి తెస్తలోనికి 1:6 గొప్ప ఉపద్రవమందు ఏం అంగీకరించారు? వాక్యమును అంగీకరించారు. కొంచెం శ్రమ వస్తే తట్టుకోలే క్రైస్తవ జీవితం. అవును, చింత చింత, ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏ టైప్ కారు కొనుక్కోవాలి, ఎలా అప్డేట్ అవ్వాలి, ఎలాంటి ఫోన్ కొనుక్కోవాలి, ఆ ఫోన్ ఆయన దగ్గర యాపిల్ ఫోన్ నాకు ఉండాలి, ఈయనకు ఒక పెద్ద కారు కూడా నేను ఆ లెవెల్కి వెళ్ళాలి. కారుల లెవెల్ కాదు, నువ్వు పోల్చుకోవాల్సింది ప్రభుతో పోల్చుకొని చూడు. హల్లెలూయా. అది యేసు ప్రభుత్వం మమ్మను ప్రభుని పోలి నడుచుకోమన్నాడు. మమ్మునంటే అబద్ధ ప్రవక్తల్ని కాదు, డబ్బులు అడుక్కునేవాడిని కాదు, గర్విష్ఠుణ్ణి కాదు, షో చేసేవాడిని కాదు, అపోస్తుల్ని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. అది అది అక్కడ వాక్యం. అది తెలుసుకోకుండా ఎందుకంటే డ్రామా అంతా మమ్ముని ప్రభుని, మమ్ముని ప్రభుని, మమ్ముని ప్రభుని అంటున్నాడు అక్కడ బౌలు. మహా ఉపద్రవమందో టఫ్ టాస్క్. ఊరికని కాదండి, ఏదో ఆస్తులు సంపాదించుకొని బ్యాంకులు నింపుకొని హాయిగా అప్పుడప్పుడు మీటింగ్ వస్తూ అప్పుడప్పుడు చల్లగా వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవటం కాదు. నన్ను ఎవడైనా విడిచిపెట్టినప్పుడు ఎండలో నడవాల్సి వస్తుంది, ఒంటరిగా నీ కాళ్ళు కాలుతుంటాయి, అప్పుడు ప్రభు జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. ఎస్. అలాంటి దినాల్లో నువ్వు నమ్మకంగా ఉండగలవా, నిలబడగలవా, ధైర్యం చెడి కూలిపోతావా? ఎందుకంటే శ్రమ కలుగుద్ది అన్నాడు మత్తయి సువార్త 24 శ్రమ కలుగుద్ది, శ్రమల దినాలు వస్తున్నాయి. అవు, అప్పుడంటే దేవుడు గొర్రెపిల్ల తగ్గించుకొని వచ్చి సిలువై పట్టాడు ఆయన. ఇప్పుడు వస్తున్నాడు ప్రభు సిలువై పట్టడానికి. రావట్లేదు గొర్రెపిల్ల ఉగ్రత రూపం. హల్లెలూయా. ఉగ్రత కలిగిన గొర్రెపిల్ల. హల్లెలూయా. ది రాత్ ఆఫ్ లామ్ ఇస్ గోయింగ్ టు కమ్. దేవునికి మహిమ కలుగును గాక. అంత సులభం కాదు క్రైస్తవం, చస్తే గాని రాదు ఫలము. ధన్యులారా, ధన్యులు మీరని, ధన్యులారా, ధన్యులు మీరని పిలుచును ప్రభువే ఒక దినమందు. పిలుస్తాడు ప్రభు నా ప్రియ కుమారుడ. ఎంత ఎంత దుఃఖం, ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తుడిచినగాక. అలాంటి సాహిత్యం ఈరోజు కరువు అయిపోయింది. ఒక పాట మొదలైతే సినిమా పాటే. ఏముంది అందులో? లిరికే లేదు, కాన్సెప్ట్ ఉంది, కంటెంట్ ఉండదు అందులో. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం మేము పొద్దున కూడా మాట్లాడుకున్నాం. ఎంత లోతైనటువంటి విషయాలు. ప్రభు మళ్ళీ దీవించి రానున్నటువంటి తరానికి, నెక్స్ట్ జనరేషన్, కనీసం మనం ఒక మంచి సాహిత్యాన్ని, వాళ్ళకి బలమైనటువంటి వాక్యాన్ని, లోతైనటువంటి వాక్యాన్ని మనం అలా జీవిస్తూ నేర్పించాలి. అది ఊరికే చెప్తే కాదంటే, ఊరికే అందరూ లోతైన విషయాలు చాలా మంది బోధించే వాళ్ళు ఉన్నారు భూమి మీద. వాళ్ళ క్రియలు మంచిగా లేవు అన్నాడు ప్రభు. వాళ్ళ బోధ మంచిదే, ఓకే విను, కానీ వాళ్ళ క్రియలు మాత్రం మీరు ఫాలో అవుద్దు అన్నాడు మత్తయి సువార్త 23 వాళ్ళు గర్విష్ఠులు, వాళ్ళు వాళ్ళ మతాధిపతులు. అందుకే నేను అన్నాను మతాధిపతి కన్నా శతాధిపతి విన్నా. ఏంటా డిఫరెన్స్? మతాధిపతికి వాక్యం బాగా తెలుసు, బాగా వాక్యం తెలుసు. అదే ప్రభువే చెప్పారు. అది శతాధిపతికి అంత వాక్యం తెలియదు, కానీ ఒకటి తెలుసు, యేసు ప్రభు కాళ్ళు పట్టుకోవడం తెలుసు. హల్లెలూయా. అది తెలియాలి ఈరోజు. నీకు ఎంత బైబిల్ జ్ఞానం ఉంటే, ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉంటే ఓడికి కావాలి. నీ జీవితం బాగుందా? ప్రభువుని వాక్యం అని బోధిస్తున్నప్పుడు దయ్యములకు అధిపతి అన్నారు. ఎస్ ప్రైజ్ లార్డ్ బ్రదర్.
దయ్యములకు అధిపతి డిమన్ చేసుకున్నాడు వాళ్ళ మీద. నో, అప్పుడు చూడాలి ప్రభు ఎలా, ఆయన ఎలా ఉన్నారు. ద ప్రిన్స్ ఆఫ్ ద డెవిల్. ప్రభుని మనం వెంపడిస్తుంది కాక. ఆమేన్. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. దయచేసి అందరు నిలబడినట్లయితే పాట పాడుకుందాం. పాట పాడుకుందాం సంతోషంతో. అందరు ఈ పాట దయచేసి పాడాలి నా ఆశ, ఎందుకంటే ఈ పాటలో ఉన్నటువంటి లోతైనటువంటి సాహిత్యము ఒక మెసేజ్ మెసేజ్ ఉంది ఇందులో. ఏది మిన్నా ఏది సున్నా. ఈరోజు గొప్పది నీ పొలాలు కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీ కార్లు కాదు, నీకున్న కొబ్బరి తోటలు కాదు, నీకున్నటువంటి పేరు పరిమితులు కాదు, నువ్వున్న ఆఫీస్లో ఆఫీస్లో నువ్వు ఉన్నటువంటి పొజిషన్ కాదు, ఏది గొప్పది కాదు. ఈరోజు యేసు ప్రభు తప్ప జీవితంలో గొప్పది ఏది కూడా నీకు ఉండకూడదు. ఆమేన్. అదొకటే గొప్పది, గొప్పదొకటి. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది, దేవుని దృష్టికి అసహ్యం. లూకా సువార్త 16:15 మాటలు, విచ్ ఈస్ హైలీ ఎస్టీమ్డ్ అమంగ్ మెన్ ఈస్ అబోమినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదుర లోకాన. ఏది ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదుర లోకాన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదుర లోకాన. హల్లెలూయా 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 హల్లెలూయా.
అందరు దయచేసి కూర్చోండి. బుద్ధిహీనుని పాట కన్నా జ్ఞానుని గద్దింపే మిన్న, గర్విష్ఠునితో పొత్తు కన్నా దీనుని సాంగత్యమే మిన్న. జాగ్రత్త, గర్విష్ఠులతో ఎక్కువ ఫెలోషిప్ చేయదు, వాడి గర్వం మనకు అనకూడదు. వాడు మహాగర్విష్ఠ. పైకి భక్తి గలవాని కన్నా లోపల శక్తి గలవాడే మిన్న. యోహాన్ సువార్త 9:31 చదవండి. దయచేసి తొమ్మిది ముప్పై ఒకటి త్వరగా. దేవుడు పాపుల మనవిని ఆలకింపడు. పాపి ఎవడు? ఎవడు పాపి? గుడికొచ్చి బైబిల్ పట్టుకొని అబద్ధాలు ఆడేవాడు, గుడికొచ్చి లైంగిక కోరికలు చంపుకోలేనివాడు, గుడికొచ్చి ధనాపేక్షని విడిచిపెట్టలేనివాడు, గుడికొచ్చి అసూయ కలహము ద్వేషము గర్వముతో కూర్చునేవాడు. వీడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఫినిష్. పాపుల మనవిని ఆయన ఆలకించాడు. అవును, ఈరోజు అలాంటి స్థితిలోనే నువ్వు ప్రార్థన చేయకు. నో, అందుకే అంటాడు, నేను చెప్పిన ప్రకారం మీరు చేయకుండా నన్ను ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుస్తున్నానో పిలువదు. షటర్ వినోద్రం ఎవరి? నేను చెప్పిన ప్రకారం చేయకుండా నన్ను ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు నాయన, ఎందుకు పిలుస్తున్నావు నన్ను? హల్లెలూయా. క్రైస్తవుడు సవాలుగా బ్రతకాలి. అందుకే నీ శత్రువు నీ మీద ఉల్లసిస్తున్నాడా, నువ్వు శత్రువుని జయిస్తున్నావా? ఇది పాపాన్ని జయించలేని వాడు క్యాన్సర్ రోగం కంటే భయంకర వాడు. క్యాన్సర్ని జయించలేకుండా మంచం మీద పడుతున్నాడు చూస్తే అలాగే ఉంటాడు కూడా. అందుకే ఈరోజు ధైర్యం చెడి చాలామంది కూలిపోయేదని దినాలు వస్తున్నాయి. మహాశ్రమల నుండి వచ్చేటటువంటి సంఘాలు, మహా ఉపద్రవాన్ని ఎదుర్కొనేటటువంటి సంఘాల్ని రేపు యేసు ప్రభు వివాహం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి సంఘాలు కావాలి. లాస్ట్లో రెండు సంఘాలు ఉంటాయి. ద చర్చ్ బాబిలోన్ సంఘం ఉంటుంది. బాబిలోన్ అంతా వ్యాపారమే, బిజినెస్. అందులో చాలా భయంకరమైనటువంటి వేషధారణ, వ్యభిచారం అన్నీ ఉంటాయి ఆ చర్చెస్లో. అవి విడిచిపెట్టబడతాయి. కానీ ఎరుషలేం సంఘము పరిశుద్ధుల నీతి క్రియలు దానికి ఇవ్వబడతాయి. హల్లెలూయా. అలాంటి సంఘం కోసం ప్రభు రాబోతున్నాడు. చివరికి ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాము. ప్రకటన 7:9 చదవండి. గొప్ప సమూహము కనబడను. ఎవరండి వీళ్ళు? ఈ గొప్ప సమూహం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? గ్రేట్ మల్టిట్యూడ్. ఎక్కడి నుంచి వచ్చారు? వేర్ డిడ్ ది కమ్ ఫ్రమ్? అందుకనే మీరు అదే అధ్యాయంలో 14 దయచేసి, అంటే 13 నుంచి చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగిన యోహాన్ గారు, ప్రకటన రాసిన యోహాన్ గారు నాకు సూపర్ సూపర్ అన్ని తెలుసు అన్నాడా? లేదు, అల్టిమేట్ నేను ప్రకటన రాస్తున్నా అని తెలుసు, మొత్తం తెలిసేసాను. నో, నాకు తెలియదు ప్రభా, నీకే తెలియను. హల్లెలూయా, నీకే తెలియను అన్నాడు. చూడండి, చదివితే కింద మీరు అయ్యా నీకే తెలియననుగా. అతడు ఇలాగ నాతో చెప్పాను, చెప్పాను ఏమని చెప్పి, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. హల్లెలూయా.
ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మహాశ్రమల నుండి. గొప్ప ఉపద్రవం ఎదుర్కొన్నవారు, గొప్ప ఉపద్రవం మహాశ్రమ నుండి వచ్చిన వాళ్ళు. అలాంటి సంఘాలు కావాలి, అలాంటి చర్చెస్ కావాలి. ఈరోజు ఉట్టిన అంటే ఓడిపోయే చర్చలు కాదు, పక్కన డబ్బే రంగానే పడిపోయే చర్చలు కాదు, పక్కన అబద్ధాలతో కూలిపోయే చర్చలు కాదు, మోసంతో కూలిపోయే చర్చలు కాదు. ఊరికి ఆశీర్వాదాల కోసం బ్యాంకులు ఆల్రెడీ లాట్లో డబ్బులు ఉన్నాయి, ఇంకా మళ్ళీ దీవెనలు కావాలి. లక్షక లక్ష, లక్షక లక్ష, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. మహా ఉపద్రవము. మీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. హల్లెలూయా. దేవుడు మళ్ళీ దీవించిన కాక, అలాంటి సంఘాలుగా చేయను గాక. రాను దినాల్లో మనం ఎన్ని బహిరంగ సభలు పెట్టుకున్నా ఒకే ఒక్క గురి, యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతావా లేదా? నాకు ఇచ్చిన సవాల్ అదే. నువ్వు చచ్చిపోతే ఎక్కడికెళ్తావు రాత్రి? అవును, ప్రభుతో ఉంటావా లేదా? ఎవడికి వాడు పరీక్షించుకోను ప్రభు. అందుకే పౌలు అన్నాడు, మిమ్మల్ని మీరే పరిశోధించి పరీక్షించుకొని చూసుకోండి. మీరు ప్రశ్నలు కానిడలా ఓకే, ఒకవేళ ప్రశ్నలు అయిపోతే మాత్రం చేసేదేమీ లేదు. విశ్వాస ప్రశ్నలు అని ఉంటుంది, విశ్వాసం నుండి కూలిపోతారు. సిలువ విధానం చివరి పాట పాడుకొని ముగించుకుందాము. నా సమయం 10:05 అయింది. ఈ పాట తర్వాత నేను మీకు చూస్తాను. ఏ మైనర్
సత మరియు క్షమాపణలు మానవుడు సాధ్యం సగలేనిది స్వస్థత మరియు క్షమాపణలు రక్షణ దేవుని దానమే మనకు రక్షణ క్రైస్తవ సమాజంలో సాహిత్యానికి పెద్ద పీట వేసింది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. జనకుటి దేవ సహాయం గారు, జనకుటి దేవదానం గారు, మోహన్ జన్న గారి యొక్క తాతగారు ఆంధ్ర క్రైస్తవ పాటలు వారు రాశారు మంచి సాహిత్యంతో. మధ్యాహ్నం అన్నతో అన్న ఎందుకు ఆ సాహిత్యం ఇప్పుడు రావడం లేదు, ఏదో రాస్తున్నారు కానీ ఏదో ఆటపాటలతో మునిగిపోయినట్లు ఉన్నాయి పాటలన్నీ, కానీ ఆ సాహిత్యం క్రైస్తవ లోకంలో లేదు. మంచి సాహిత్యంతో పాటలు రాసి పాడి ఈ పాటల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడడం అద్భుతం. దేవుడు ఆయనను వాడుకుంటున్నటువంటి ఆ విధానం చూస్తే సమస్త మహిమ దేవునికి చెల్లునుగాక. ప్రత్యేకమైనటువంటి వందనాలు సభాముఖంగా అన్నకు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మొదటిగా నన్ను క్షమించాలి, డాక్టర్ గారు మన వచ్చి ఉన్నారు. అన్నపూర్ణ తల్లి పిల్లల హాస్పిటల్ యొక్క అధినేత వైద్యులు, క్రైస్తవ సంఘాలు, దైవ సేవకులకు వారు అత్యంత ప్రోత్సాహం అందిస్తూ, మరి ముఖ్యంగా సేవకులకు ప్రోత్సాహం అందిస్తూ వారు దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటూ ఉన్నారు. వైద్య సేవలో, క్రైస్తవ పరిచర్యలో సేవాభారం కలిగి ముందుకు వెళుతున్నారు. వ్యక్తిగతంగా బేతేలు ప్రేయర్ ఫెలోషిప్ సంఘమైన మన సంఘానికి, దేవుని నడిపించే సంఘానికి కూడా వారు అత్యంత విలువైనటువంటి వ్యక్తులు. ఒకరోజు రావాల్సిందిగా వారిని ఆహ్వానించినప్పుడు వారు అనుమతి లేకుండానే మేము ఫోటో వేసాం ఆ పాంప్లెట్లో. కాస్త బెరుకుతనం వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళింది సార్. తర్వాత ఏమైనా అంటారేమో అని, కానీ వారు ఎంతో ప్రేమపూర్వకంగా నేను ఎప్పుడు రావాలి